దేవతలు అని మరికొందరు ఉంటారండి. మనకంటే కనిపించరు, కానీ మన చుట్టూ ఆవరించి ఉంటారు, మన బ్రతుకుకి కారణమవుతారు. వారికి తేజస్సు ప్రధానంగా ఉంటుంది, అందుకు వాళ్ళ శరీరాలని తేజస్ శరీరాలు అంటారు. గాలి ఉందా మన మధ్యన? లేదా ఉందా? నిజంగా ఆమె కనిపించిందా మీకు ఎప్పుడైనా? మరి ఎట్లా తెలుస్తుంది? గాలి కనిపించదు, కానీ అది లేకపోతే మన బ్రతుకు లేదు. దానికి కూడా ఏదో ఒక శరీరం ఉంది, కానీ అది పార్థివ శరీరం కాదు, అందుకే మన కంటికి కనిపించదు. మన కంటికి కనిపించాలంటే అది పార్థివమైన అంశలో దాంట్లో కొంచెం ఉండాలి, ఉంటే తప్ప మన కళ్ళు దాన్ని గుర్తించలేవు. అందుకోసం మన కంటికి అవి పెద్దగా కనిపించదన్నమాట. అవి తేజస్ శరీరాలు కలిగినటువంటివి. నిప్పు మనకు కనిపిస్తోంది అని అంటే అందులో ఉండే తేజస్సు మనకు కనిపించదు, తేజస్సు మన స్కిన్కి కనిపిస్తుంది. మనకు కనిపించేది అందులో ఉండే మట్టి అంశే కనిపిస్తుంది. ఆ మట్టి అంశ క్రమంగా క్రమంగా బూడిద కింద మిగులుతుంది అన్నమాట. తేజస్సు మన కంటికి కనిపించదు, కానీ మనం ఫీల్ కాగలుగుతాం. గాలి మన కంటికి కనిపించదు, కానీ దాన్ని మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఆకాశం మన కంటికి కనిపించదు, కానీ మనం దాన్ని ఫీల్ అవ్వగలుగుతాం. వినిపిస్తోంది కదా? ఇక్కడ మేమేదో మాట్లాడుతున్నాం, మీరు అక్కడెక్కడో కూర్చున్నారు, అయినా మీకు కూడా అదేదో వినిపిస్తోంది. ఓ ఇలాగట అలాగట అని మీరంతా అనుకుంటున్నారు కదా. అలా అనుకుంటున్నారంటే ఇక్కడ ఆడిన ఈ మాట అక్కడ దాకా మీ దగ్గరికి వస్తోంది అంటే ఈ తెచ్చేటటువంటి దానికి పేరు ఆకాశం అంటాను దాన్ని. అందుకోసమే దాన్ని శబ్ద గుణకం అన్నారు. దానికి ఇక్కడ మాట అక్కడ దాకా తెచ్చి అది మీ లోపల చేరేటట్టు చేస్తే అది మీ లోపలికి వెళ్ళాక ఓహో ఇదా అని మీకు అనిపిస్తుంది. శరీరాలన్నీ కూడా ఈ భూతాలతోటి తయారవుతాయి, కానీ ఈ శరీరాల్లో ప్రవృత్తులు కలగడానికి లేదు తెలివి ఏర్పడటానికి కారణమైనటువంటి లోపల మనం ఉన్నాం. మనకి పేరు ఆత్మ అంటారు. అది ఉంటే శరీరం పనిచేస్తుందండి. అది ఉన్నప్పుడే ఈయన పురుషుడు, ఈయన స్త్రీ, ఈయన బాలుడు, ఈయన వృద్ధుడు అని అంటారు. ఆ లోపల ఉండేటటువంటి ఆత్మ అనేది పైకి వెడితే, అది ఇక్కడ లేకపోతే బాలుడైనా వృద్ధుడైనా పురుషుడైనా స్త్రీ అయినా దానికి పేరు శరీరం అనరు, శవం అంటారు దాన్ని.